నమస్తే మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ని. అందరూ ఎలాగున్నారు? సో మనం వచ్చేసి రూమ్ షిఫ్ట్ అయినాము, సో పీజీలు వెళ్ళాము. ఇప్పుడు సపరేట్ రూమ్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇది నా సండే వచ్చినాను. సో మనం ఈరోజు వచ్చేసి ఇంకా ఈ రోజు నుంచి వీడియో స్టార్ట్ చేద్దాము. ఓలా ఊబర్లో ఎందుకు బిజినెస్ తక్కువ అవుతుంది ఏంటి అనేది దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. ఇప్పుడైతే మనం ఎర్నింగ్స్ చూద్దాం ఎలా ఉంది అనేది సోమవారం ఈరోజు. సో ముందుగా వచ్చి మనం ఒక కిలోమీటర్ చేసేసుకుందాం దాన్ని. జీరో కిలోమీటర్ అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే పాత ఏరియాలో ఉన్నట్లు ఒక కప్పు టీ తాగదాం అనేకి ఇంకా కొంచెం సెట్ కాలేదు. ఇక్కడ టీ స్టాళ్ళు ఎక్కడ మనకు బండిలు పెట్టుకుండేకి అంతా కొంచెం సెట్ కాలేదన్నమాట. కానీ ట్రై చేద్దాం టీ తాగేకి, దొరికితే ట్రై చేద్దాం, లేకుంటే లేదు. ఇంకోటి ఏంటంటే మనం డేట్ సంవత్సరం చెప్పుకుందాం. ఆగస్టు 2023 సోమవారము 7వ తేదీ. చూద్దాం బిజినెస్ పెరుగుతుంది అన్నారు, ఏం పెరుగుతుందో లేదు తెలియదు. ఎందుకు కారణం అనేది అయితే నేను పక్కా చెప్తానబ్బా. సో అదైతే నిజం, నేను చెప్తున్నది ఆ కారణం ఏంటి అనేది అయితే చెప్పేది మాత్రం నిజము, ఎందుకు బిజినెస్ కాలేదు అని దాని గురించి రివీల్ చేస్తాను ఈరోజు. నేను ఇన్ని రోజులు సర్చ్ చేసిన అందుకే వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. చాలా మంది అడుగుతున్నారు భయ్య వీడియోస్ పెట్టట్లేదని. సో పెడతాను నేను ఖచ్చితంగా. ఓలా ఊబర్ గురించి రివీల్ చేస్తాను ఈరోజు, ఎందుకు మనకు బిజినెస్ కాలేదు అనే దాని గురించి ఒక పాయింట్ మీదనే నేను వీడియో పెడతాను. ఇప్పుడైతే మనం డ్యూటీ ఆన్ చేసుకుందాము, లేట్ అయింది, కొత్త ఎర్రే కదా. టైం చూసినట్లయితే 10:25. గో ఆన్లైన్ లెక్క వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఆన్లైన్ లెక్క పోయినాం. డ్యూటీ ఇంకా రాలేదు, చూద్దాము వచ్చిన తర్వాత. మనమైతే ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ చేసినాము. ఫస్ట్ బుకింగ్కి టోటల్ అమౌంట్ వచ్చేసి 500 వచ్చింది, 500 రూపీస్. మనకెంత ఇచ్చారో ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి 357 రూపీస్ ఇచ్చారు. ఫుల్ డీటెయిల్స్ లేకపోదాం మనం. ఇప్పుడు వచ్చేసి డీటెయిల్స్లో 500 క్యాష్ కలెక్ట్. ఊబర్కు 53 నిమిషాలు, 17 కిలోమీటర్లు. మనకు వచ్చేసి 357 రూపాయలు ఇచ్చారు. అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంటుంది, ఏమనుకోకండి. సో ఇక్కడ వచ్చేసి 11:53 అవుతుంది టైము. సో ఇప్పుడైతే ఇదేంది, ఇంకా బుకింగ్ ఏది రాలేదు. ఇంద్రానగర్లో ఉన్నాను నేను, సో బుకింగ్ కోసం వెయిటింగ్. మనమైతే పొద్దున్న ఒకే ఒక బుకింగ్కి చూసుకున్నాం ఎంత అయింది అమౌంట్ అనేది. ఇప్పుడు మొత్తం ఎన్ని బుకింగ్ చేసినాము, అమౌంట్ ఎంత అయిందో చూద్దాము. టోటల్ బుకింగ్ 4 అయినాయి. లోపల డీటెయిల్స్ లేకపోదాం మనం. సో ఇది ఫస్ట్ బుకింగ్ చూసినాం మనము. సెకండ్ వచ్చేసి మనకి ఊబర్కు 35 నిమిషాలు, 15 కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్. మనకు వచ్చేసి 244 రూపాయలు ఇచ్చినారు. మూడోది వచ్చేసి 520 రూపాయలు క్యాష్ కలెక్ట్, 55 నిమిషాలు, 28 కిలోమీటర్లు. మనకు వచ్చేసి 422 రూపాయలు వచ్చింది ఊబర్ కాదు కూడా. సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఇక్కడ 561 పేమెంట్ క్యాష్ పేమెంట్. సో 50 నిమిషాలు, 25 కిలోమీటర్లు. మనకు వచ్చేసి 363 రూపాయలు ఇచ్చినారు. టోటల్ పేమెంట్ వచ్చేసి 1387 రూపాయలు అయింది. సో మనం ఎన్ని గంటలకు ఆన్ చేసినాం, ఎన్ని గంటలకు ఎంత అయిందని మీకు అర్థమవుతుంది. ఇక్కడ గంట తర్వాత ఏమొచ్చింది కదా, అది చూడొచ్చు, 10:54 వచ్చింది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 5:46 అయింది. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 1387 రూపాయలు అయింది. సో 11, 12, 1, 2, 3, 4, 5, 40 అంటే కరెక్ట్గా 11 కంటే 7 గంటల సేపు కానీ మనకి 1387 రూపాయలు అయింది. మధ్యలో చాలాసేపు లేట్ పడింది, ఏదంటే లాంగ్ ట్రిప్లు ఉన్నాయి కాబట్టి కొంచెం మనకు సేవ్ అయిందనమాట. ఇది పరిస్థితి ఉండేది. బుకింగ్స్ ఎందుకు లేవు అనేది ఖచ్చితంగా ఒక వీడియో చేస్తే దాని గురించి, ఇదే వీడియోలోనే కంటిన్యూ అయితే. సో వీడియో లెంత్ అయిపోతుంది, చూసే వాళ్ళకి కూడా స్కిప్ చేసుకుంటూ చూస్తారు. స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదనమాట వాళ్ళకి, ఏంటి చెప్తున్నాను అనేది అర్థం కావట్లేదు. సో నేను చాలా వీడియోస్ చూసినా, అన్నీ స్కిప్ చేయడం వల్ల మనకి ఏం అర్థం కాదు. మళ్ళీ దాన్ని చూసిన అర్థం అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మనము స్కిప్ చేయకుండా చూడాలి కాబట్టి దాని గురించి ఒక వీడియో సబ్స్క్రైబ్ చేద్దాము. ఇప్పుడైతే నేను అత్తిబేలు దాటి కొంచెం లోపలికి వచ్చినాయి ఇక్కడ, ఒక 5 కిలోమీటర్లు. అంటే అత్తిబేలు అంటే తమిళనాడు బార్డర్ ఇంక, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అయితే బుకింగ్ రాదు అంత బిరిగ్గా. సో వచ్చాక వెయిట్ చేయాల్సిందే తప్పదు ఇంకా.
ఫ్రెండ్స్ మనమైతే నాలుగు బుకింగ్ల వరకు చేసినాము, దాని తర్వాత ఇంకేది చూపించలేదు. సో అంత ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే బిజినెస్ కూడా అంతే దారుణంగా ఉంది. కానీ కొంచెం ఈవినింగ్ అటో ఇటో పర్లేదు అనిపించింది ఈరోజు, ఎందుకంటే కొంచెం లాంగ్ బుకింగ్ పడింది అనమాట. లేకుంటే అది కూడా లేదు బిజినెస్, అంటే ఇప్పటికైనా ఏం పెద్ద చేసింది ఏం లేదు. అది కూడా చూద్దామని ఒకసారి ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ 2780 రూపాయలు అయింది, 4 గంటే ఇప్పుడు 9 బుకింగ్లు చేసినాము. సో టోటల్ వచ్చేసి మనం డీటెయిల్స్ చూసుకున్నాము ఒకసారి. ఎంతమంది కాదు సెట్. సో ఇక్కడి నుంచి 1, 2, 3, 4 ఇది అయిపోయింది, ఇది 5వది. సో 5వది వచ్చేసి 600 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్కు 1 అవర్ 7 మినిట్స్, 30 కిలోమీటర్స్ మనకు వచ్చేసి 566 రూపాయలు ఇచ్చినాడు. సో 6వ బుకింగ్ వచ్చేసి 342 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్కు 25 నిమిషాలు, 13 కిలోమీటర్లు మనకు వచ్చేసి 246. 7వది వచ్చేసి 0, అదే అంటే క్యాన్సిల్ అయిందిలే. సో 7వది గోషాట్, 3 నిమిషాలు, 1.5 కిలోమీటరు, 105 రూపాయలు క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 99 రూపాయలు. ఇది 8వది ఊబర్కు ఆన్లైన్ పేమెంట్, 28 నిమిషాలు, 10.5 కిలోమీటర్, మనకు వచ్చేసి 215 రూపాయలు. ఇది క్యాన్సిలింగ్ ఒకటి. సో ఇది 9వది ఇప్పుడు అయిపోయింది. ఇంకా జస్ట్ 370 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్కు 26 నిమిషాలు, 15 కిలోమీటర్లు, మనకు వచ్చేసి 269 రూపాయలు ఇచ్చినాడు. టోటల్ పేమెంట్ ఇడా చూడొచ్చు. సో 2783 రూపాయలు. టైం వచ్చేసి ఇప్పుడు 11:58 అయితుంది. సో 12 అవర్స్కి చూద్దాం ఎంత అవుతుంది ఈరోజు, పర్లేదా ఎట్లుందని వేరే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేద్దాము. సో బిజినెస్ కాలేదని చాలామంది అనుకుంటున్నారు, చెప్తున్నారు కూడా, నాకు మిసేజ్ చేస్తున్నారు. నా హైదరాబాద్లో కూడా ఇట్లా దారుణంగా ఉందన్నా అని. కానీ హైదరాబాద్ విషయం ఏంటో నాకైతే తెలియదు, కానీ పక్క బెంగళూరు విషయం అయితే ఎందుకు ఇలా బిజినెస్ తగ్గిపోతుంది, క్యాబ్లు ఎందుకు కొనొద్దాం, ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. దాన్ని ఏంటనేది నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను మీకోసం నేను. సో ఇప్పుడైతే ఇంకా మనకు టైం ఉంది, ఆ టైం వరకు వెయిట్ చేసి బిజినెస్ ఎంత అవుతుందో చూద్దాం మనము. మీరైతే కంటిన్యూ అవ్వండి వీడియోని. మనమైతే ఇంకా 2783 రూపాయల దాకా చేసినాం కదా. సో ఇంకా బుకింగ్స్ ఏది రాలేదు, నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తాను అందుకని చెప్పేసి రూమ్కి వచ్చేసినాను నేను. ఆన్లోనే పెట్టుకొని వచ్చిన ఒక్క బుకింగ్ కూడా రాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసినాను. కిలోమీటర్ అయితే ఒకసారి చూసుకుందాం మనం. చూడొచ్చు 197 కిలోమీటర్లు, 197 కిలోమీటర్లు కానీ 1000 రూపాయలు డీజిల్ తీసేయండి. సో బొచ్చు మనకు మిగిలిండేది ఏమీ లేదు, ఎందుకంటే 15 గంటల సేపు మనం వర్క్ చేసినాము, 15 గంటలకు కానీ పీకిండేది ఏం లేదు. ఓలా అయితే అసలు ఇంకా ఒక్క డ్యూటీ కూడా రాలేదు, అంత దారుణంగా ఉంది. ఓలా ఆనే చేయలేదు, పొద్దున్నే చూసారు కదా మీరు. సో ఎందుకు డౌట్ దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓలా కూడా మీకు డౌట్ క్లారిటీ అవ్వాలి కదా, సో చెప్తే ఎవరికి అర్థం కాదు. సో ఏదైనా ప్రూఫ్ ఉంటేనే అర్థమవుతుంది అనమాట, ఒకసారి చూద్దాము. కానీ ఎంత దారుణం అంటే అంత దారుణము, ఇంకా తినేకి ఎంత పోయినా 1000 రూపాయలు మిగిలింది, అంత మించి ఏం పీకిండేది ఏం లేదు. అది 15 గంటల సేపు పని చేసినాము. ఒకసారి మనం చూద్దాం దాన్ని ఎంత అయిందనేది మీకు అర్థమవుతుంది. చూడొచ్చు 2783 రూపాయలు. సో మనము ఓలాలో చూసుకుందాం, ఓలాలో ఏంది ఉండదు అడవచ్చు చూసేది అందడ. కానీ ఎందుకంటే మీకు నమ్మడం కోసం నేను చూపిస్తున్నది. థ్యాంక్స్. చూడొచ్చాడ 0000 టుడే 8, నిన్న కూడా అంత, ఇంకేముందాడ అన్ని 0లే. రన్నింగ్ హిస్టరీ లోపలికి వచ్చి మీకు ఇంకా బాగా క్లారిటీ కడతాను. చూడండి అన్ని 0000. ఇది సంగతి బెంగళూరు పరిస్థితి ఇట్లుంది. కానీ ఎందుకు రాలేదు ఇంత దరిద్రంగా, ఎందుకు నా కలెక్షన్లు అనేది ఖచ్చితంగా నేను వీడియో చేస్తారే వీలైతే ఇగిన. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్, గుడ్ నైట్.